హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను మను టాక్. సో ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? సో ఏంటంటే మా ఫ్రెండ్స్ బ్రహ్మగుండంకి అయితే వెళ్ళారనమాట. సో ఆ టెంపుల్ వ్లాగ్ అయితే నేను చూడలేదు, అండ్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ చూస్తారని వాళ్ళైతే మనకు వీడియో షేర్ చేశారనమాట. ఐ మీన్ నేను అడిగాను, ప్లస్ తను షేర్ చేసింది అనమాట. సో ఇదంతా బ్రహ్మగుండంకి వెళ్ళే రూట్లో బ్యూటిఫుల్ నేచర్ అండి. సో అందుకే తను ఇలా మనకైతే వీడియోస్ అయితే షేర్ చేసిందనమాట. సో నాలాగా ఇంకా ఎంతమంది చూడలేదో మిగతా వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారనేసి ఈ వీడియో అన్నమాట. సో ఏంటి స్పెషల్ ఇప్పుడు అప్లోడ్ చేయడం ఏంటి అంటే, సో కార్తీక మాసము వెళ్ళలేకున్నా కూడా మనం వీడియో చూసి అయితే ఆనందపడొచ్చు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో నేను వెళ్ళలేకపోయానమాట, అందుకే వాళ్ళు వెళ్ళగలిగినారు కాబట్టి ఈ వీడియో తీసుకున్నామన్నమాట మనము. అండ్ అలాగే మీరు ఈరోజు కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లోకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు కర్నూలు నుండి ఓన్లీ 1 to 1.5 hour జర్నీ అండి. మా ఫ్రెండ్స్ అయితే వీళ్ళు 2-wheeler స్కూటీ మీద వెళ్ళారనమాట, మస్తుగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆ నేచర్, మార్నింగ్ వీవ్, అండ్ కార్తీక మాసం, శివయ్య దర్శనం, సూపర్ బండి, నో వర్డ్స్ అబౌట్ దట్ అనమాట. సో ఫైనలీ బ్రహ్మగుండం ఎంట్రన్స్కి అయితే వీళ్ళు వచ్చేసారు, ఐ మీన్ మనం కూడా వచ్చేసాం వీడియోలో. సో దిస్ ఈజ్ ద బ్రహ్మగుండం ఎంట్రన్స్ అన్నమాట. సో ఇదంతా బ్రహ్మగుండంలో ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను. సో యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళిన రోజు అయితే రష్ లేదండి, బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సో దిస్ ఈజ్ ద టెంపుల్ ఎంట్రన్స్. సో బయటి ప్రాంగణం అంతా ఇలా అయితే ఉంటుంది. సో అక్కడ వెళ్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు పవిత్ర అండ్ తను. సో వీడియో దీపు తీస్తుంది, సో అక్కడ దీపు లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి శివయ్యకు అలంకారం చేస్తున్నారు. ఐ థింక్ అప్పుడే అభిషేకం జరిగినట్టుంది, అభిషేకం చేస్తూ అండ్ అలాగే అలంకారం చేస్తున్నారు. ఫైనల్గా మనకైతే ఈ వీడియో మన ఛానల్లో దొరకడం వీఆర్ ఫీలింగ్ లక్కీ అనమాట. అండ్ అలాగే కార్తీక మాసంలో మనకు శివయ్య దర్శనం కూడా జరిగింది మన ఛానల్లోనే మనకు. సో దిస్ ఈజ్ ద నేను ఒక లక్గానే భావిస్తాను. నేను లేకపోయినా నా ఛానల్కి ఒక వీడియో వచ్చింది శివయ్య దర్శనం అండ్ కార్తీక మాసంలో. సో ఇఫ్ యు ఆర్ ఫీల్ లైక్ దట్, జస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఒత్తులు వెలిగించారు. సో నార్మల్గా కార్తీక మాసం అనగానే ఎక్కడన్నా శివయ్య దర్శనంకి వెళ్ళామంటే మనం ఖచ్చితంగా ఒత్తులు వెలిగిస్తాం కదా, అలాగే ఇక్కడ వీళ్ళు కూడా శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడ ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు. సో నాకు తెలిసి అది టెంకాయ వత్తి అనుకుంటాను. సో ఒకరు 365 ఒత్తులు, ఒకరు తామరొత్తి, అలా ఎవరికి తోచింది వాళ్ళైతే, ఎవరికి సంబంధించినది వాళ్ళైతే వెలిగించుకుంటారు. మ్యాక్సిమం 365 ఒత్తులు అయితే వెలిగిస్తారు. సో చాలా బాగుంది ఆ వత్తి ఏంటో నేను కనుక్కుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా బయటి ప్రాంతం అన్నమాట. ఐ మీన్ వీళ్ళు దర్శించుకొని, ఐ మీన్ వాళ్ళ పనులు అయిపోగొట్టుకొని, ఐ మీన్ టిఫిన్ లంచ్ ఏ తీసుకెళ్ళింటే అది చేసి వీళ్ళైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. సో ఫైనల్గా ఇదైతే బ్రహ్మగుండం వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి ఇంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి, జస్ట్ నేను ఆ క్లిప్పింగ్ని ఫాస్ట్గా యాడ్ చేశానన్నమాట. సో దే ఆర్ ట్రావెల్డ్ ఇన్ ద 2-wheeler స్కూటీ. సో మాకు వెళ్ళగలిగిన డిస్టెన్స్ కాబట్టే మేము స్కూటీ పైన ప్రిఫర్ చేసి వెళ్ళామన్నమాట. నేను వెళ్ళాలి యాక్చువల్లీ, ఆ రోజు కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో వీళ్ళు వెళ్ళారు. సో నేను ఈ క్లిప్పింగ్ ఫాస్ట్గా యాడ్ చేశాను. మీరు వాళ్ళని తిట్టుకోకండి, నన్ను తిట్టుకోకండి, అలా ఫాస్ట్గా కనిపిస్తుంది అంతే, బట్ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు స్లోగానే వెళ్తాము. సో ఇదేనండి ఈ బ్రహ్మగుండం వ్లాగ్. అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద వీడియో నా కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం తీసినందుకు. థ్యాంక్ యూ దీపు అండ్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, కీప్ వాచింగ్ ధనుమను.